వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని ఆ గోవిందుడు మనకెప్పుడూ కూడా అందజేస్తాడు. ఆ భగవంతుడుకున్నటువంటి ప్రధానమైనటువంటి కార్యము ఏదైనా ఉన్నదా అనంటే మనలాంటి వారిని అనుగ్రహించడం తప్ప గొప్ప కార్యమేమీ కూడా లేనటువంటి వాడిగా భగవంతుడు ఉంటాడు అంటారు. భగవంతుడు భక్తవత్సలుడుగాను అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడుగాను కీర్తింపబడుతూ ఉన్నాడు సకల ఇతిహాస పురాణములలో వేదములలో కూడాను. సకల కళ్యాణ గుణములన్నీ కూడా తనయందు మాత్రమే ఉంటాయిట. ఆ కళ్యాణ గుణములతో మనల్ని రక్షిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తాడు పరమాత్మ. అందుకే అంటూ ఉన్నారు పెద్దలు కూడా, వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత. భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుడు యందు చక్కనైనటువంటి భక్తి ప్రపత్తులను కనుక నీవు కనబరిచినట్లయితే, వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. జనయతి ఆశు వైరాగ్యం, ఈ లౌకిక విషయములన్నిటి మీద కూడా మనకు వైరాగ్యం కలుగుతుంది. లౌకిక విషయములు అనంటే ఏదో వారలా అన్నారు, వీరలా అన్నారు, వారికలా జరిగింది, వీరికిలా జరిగింది, నేనేమో ఇలానే ఉండిపోయానని చెప్పి మనం నిత్యం అనుకుంటుంటాం కదా మన చుట్టుపక్కల ఉన్న వారిని చూసి. అటువంటి వ్యర్థమైనటువంటి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం, గొప్పదైనటువంటి జ్ఞానం కలుగుతుందట. ఈ ఆత్మ, మనలో ఉండేటువంటి ఆత్మ నిజంగా జ్ఞానస్వరూపమైనటువంటిది. జ్ఞానాధికరణమాత్మ అని శాస్త్రములు చెబుతున్నాయి. ఆ జ్ఞానాధికరణమైనటువంటి ఆత్మకి తన యొక్క జ్ఞానం ఏదో బోధపడుతుంది. అలా బోధపడింది అంటే ముక్తి మార్గానికి వెళ్ళిపోతుంది ఆత్మ. ఒకవేళ ఆ జ్ఞానము బోధపడకపోతే పునరపి మననం, పునరపి జననమని ఇక్కడిక్కడే మరలా సంసార చక్రంలో భ్రమిస్తూ ఉంటుంది. అందుకే ఆత్మకు జ్ఞానము కలిగి గొప్పదైనటువంటి స్థితిని, వైకుంఠ ధామాన్ని చేరేటువంటి జ్ఞానము కూడా ఈ భగవంతుడి యొక్క కైంకర్యము ద్వారా మనందరికీ కలుగుతుంది అంటున్నారు పెద్దలు. అందుకే మనందరం చేయవలసిన కార్యం ఒకటే, వాసుదేవే భగవతి భక్తియోగ ప్రదర్శిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. ఇలా వాసుదేవుడయందు భక్తి ప్రపత్తులతో కైంకర్యం చేస్తూ వైరాగ్యాన్ని పొంది, జ్ఞానాన్ని పొంది గొప్పదైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందడమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యముగా మనందరం తెలుసుకొని భగవత్ కైంకర్య మార్గంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.